హాయ్ ఫ్రెండ్స్, ఇది జేసన్ బైసన్. వెల్కమ్ బ్యాక్ టు జేసన్ బైసన్ ఛానల్. ఇవాళ దుర్గాష్టమి, అక్టోబర్ 3, దసరాలో 8వ రోజు. ఇవాళ మన ఒంగోలులో 3 కళారాలు ఉన్నాయి. రాత్రికి అమ్మవారు నగర పర్యటన ఉంది. 3 కళారాలు ఉన్నాయి, 3 కళారాలు ఊరేగింపు ఉంది మన ఒంగోలులో. అలాగే రేపు ఒక 3 కళారాలు ఉన్నాయి. ఇవాళ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి కళారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళారం వచ్చేసరికి బీవేసాల దగ్గరున్న కొత్తపట్నం రోడ్లో శ్రీ త్రిపురసుందరిదేవి అమ్మవారి గుడి దగ్గరది లక్ష్మీ నరసింహస్వామి కళారం. రెండోది వచ్చేసరికి మన గంటపాలెంలోని పోలేరమ్మ గుడి దగ్గర కళారము. రెండో కళారము. మూడో కళారం వచ్చేసరికి కాళికాదేవి కళారము. ఏనుగు చెట్టు దగ్గర ఉన్న కాళికాదేవి గుడిలోని కళారము, కాళికాదేవి కళారము. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇవాళ వచ్చి అందరూ దగ్గర ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇవాళ రాత్రి 12 తర్వాత నుంచి ఫుల్ కళారాలు తిరుగుతాయి మన ఒంగోలులో. 3 కళారాలు, మనందరం మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరూ వచ్చి రాత్రి అమ్మవారి దర్శించుకుందాం అందరూ కలిసి. సో ఫ్రెండ్స్, అందరూ రండి, లెట్స్ ఎంజాయ్. ఇవాళ ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. మనం దాదాపు న్యూ ఇయర్ తర్వాత అందరు దాదాపు రాత్రిపూట తిరిగేది ఈ ఫెస్టివల్కే, దసరాకే. అందరు రాత్రిపూట 12 నుంచి దాదాపు 4-5 ఇంటి దాకా తిరుగుతారు. రాత్రిపూట మేలుకొని ఇంకా మళ్ళీ రేపు పొద్దునపూట రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది ముందు రోజే రెస్ట్ తీసుకుని ఉంటారు ఈ కళారాల కోసం. దాదాపు కొంచెం మంచి చాలామంది చాలా వెయిట్ చేశారు దసరా కోసం. ఈసారి మన వినాయక చవితి కూడా చాలామంది బాగా చేసుకున్నారు. ఈసారి దాదాపు 2 సంవత్సరాలుగా మనం చాలామంది పెద్ద చేసుకోలేదు కరోనా దెబ్బకి. పోయిన సంవత్సరం 2020, 2021 అన్ని పండుగలు అట్టే ఉన్నాయి. కానీ ఈసారి ఈ సంవత్సరం 2022 చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ ప్రతి పండగ. మన వినాయక చవితి అయితే అదిరిపోయింది అసలు. జనాలు చాలా బాగా చేసుకున్నారు పండగ, చాలా ఘనంగా చేసుకున్నారు. ఈసారి దసరా కూడా చాలా బాగా జరిగింది. సో ఫ్రెండ్స్ అందరూ రండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ అందరూ రాత్రిపూట వచ్చి అమ్మవారి 3 కళారాలను దర్శించుకోండి. ఒంగోలు మొత్తం నగర పర్యటన ఉంటుంది. బై బై ఫ్రెండ్స్, దిస్ ఇస్ జేసన్ బైసన్.